హాయ్ వెల్కమ్ టు టీవీ తెలంగాణలోని ఓట్ల రాజకీయాలు కాస్త కోట్ల వైపు మడుతున్నాయి కో అంటే కోటి అని తెలుగులో ఓ పాట ఉంది అది తాజా రాజకీయాలకు సరిగ్గా సరిపోతుంది ఇక మ్యాటర్లోకి వెళితే అత్యంత కీలకమైన కూకట్పల్లి టికెట్ కోట్ల రూపాయలు పలుకుతున్నట్లుగా దాదాపు అన్ని పార్టీల్లోనూ ఈ చర్చ సాగుతుంది కోకట్పల్లి టికెట్ను కోరుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది పైగా ఈ టికెట్ కోసం కోట్ల రూపాయలు పార్టీలకు ఫండ్గా ఇచ్చేందుకు కూడా కొందరు పారిశ్రామికవేత్తలు ప్రయత్నిస్తున్నారన్నట్లుగా సమాచారం గత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ విజయం దక్కించుకుంది ఈ పార్టీ తరఫున పోటీ చేసిన మాధవరం కృష్ణారావు నలభై ఒక్క వేల ఓట్ల మెజార్టీతో గెలుపు గుర్రం దీనికి ముందు రాష్ట్ర విభజన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇదే కృష్ణారావు టీడీపీ తరఫున ఇక్కడి నుండి పోటీ చేసి నలభై మూడు వేల పైచిలుకు ఓట్లతో విజయం దక్కించుకున్నారు ఇక రెండు వేల పద్దెనిమిదిలో కాంగ్రెస్ పార్టీ టీడీపీతో చేతులు కలిపిన నేపథ్యంలో ఈ టికెట్ను టీడీపీ తరఫున నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినికి కేటాయించారు గట్టి పోటీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ వంటి వారు ప్రచారం చేసినా సుహాసిని గెలుపు గుర్రం ఎక్కించలేకపోయారు ఇక కట్ చేస్తే ఇప్పుడు మరోసారి తెలంగాణ ఎన్నికల ముంగిట కోకట్పల్లి టికెట్ కోసం కాంగ్రెస్ బీజేపీ టీడీపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి టీడీపీలోని ఓ కీలక నాయకుడు ఈ టికెట్ తనకు ఇవ్వాలని మాధవరం కృష్ణారావును ఓడించి తీరుతానని పార్టీని గెలిపించే బాధ్యత తన మీద వేసుకుంటానని చెబుతున్నారట ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే టీటీడీ మాజీ చైర్మన్ సుబ్బిరామిరెడ్డి ద్వారా ఈ టికెట్ కోసం ఒక కీలక పారిశ్రామికవేత్త ప్రయత్నాలు చేస్తున్నట్టుగా కూకట్పల్లి నియోజకవర్గంలో జోరుగా వినిపిస్తున్నమాట రెండు కోట్ల రూపాయలు పార్టీకి ఫండ్గా ఇచ్చేందుకు అదే సమయంలో మరో రెండు మూడు నియోజకవర్గాలకు డబ్బు సమకూర్చేందుకు కూడా సదరు పారిశ్రామికవేత్త రెడీగా ఉన్నట్లుగా తెలుస్తుంది దీనిపై పార్టీ అధిష్టానం వద్ద చర్చ జరుగుతుంది అని అంటున్నారు మరోవైపు బీఆర్ఎస్ తరఫున మాధవరం పోటీ చేసినా ఈసారి ఆయన గ్రాఫ్ తగ్గిందనే అంచనాలు వస్తుండడం వరుస విజయాలు సాధించినా తమను పట్టించుకోవట్లేదని మాధవరంపై ఇక్కడ ప్రజలు పెదవి విరవడం వంటి అంశాలు ఇతర పార్టీలో ఈ టికెట్ను హాట్ హాట్గా మార్చాయి ఇక్కడ దాదాపు అందరూ కూడా ఏపీ నుంచి వచ్చిన సెటిలర్లే ఉండడం కూడా నాయకులను ఊరిస్తోంది చూడాలి మరి చివరికి ఈ సీటు ఎవరికి దక్కుతుందో